ಕುಲಾಭರಣಂ ವಂದೇ ಜಗದಾಭರಣಂ ಮುನಿಂ ಯಶ್ರುತೇರುತ್ತರಂ ಭಾಗಂ ಚಕ್ರೇ ದ್ರಾವಿಡ ಭಾಷಯ. ಸಮಸ್ತ ಜನುಲಕು ಅಧಿಕರಿಸಿದಾನಿಕಿ ತಗಿನಟುವಂತಿ ಅಂದರೂ ಪೆಣ್ಣುಕ್ಕುಂ ಪೇದಯಿಕ್ಕುಮನಿ ಸ್ತ್ರೀಲು ಕಾವಚ್ಚು ಉತ್ತಮಮೈನಟುವಂತಿ ಜನ್ಮನು ಪೊಂದನಿವಾರು ಕಾವಚ್ಚು ಸಮಸ್ತ ಜನುಲು కేవలం ఆశపడితే చాలు, ఇది నాకు కావాలి అని అనుకుంటే చాలు, అనుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ అధికరించడానికి అధ్యయనం చేయడానికి తగినటువంటి గొప్ప వాంగ్మయాన్ని అందించినటువంటి మహనీయులు నమ్మాళ్ళవార్లు. వారి ప్రబంధములను వీరు చదవాలి వీరు చదవకూడదు అనేటువంటి నియమం లేదు. చదువుకోవాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వారి ప్రతి ఒక్కరూ నమ్మావివార్ల ప్రబంధాన్ని అధ్యయనం చేయవచ్చు. ఆ ప్రబంధము ద్వారా పొందవలసినటువంటి జ్ఞానమును పొందవచ్చు. అటువంటి అత్యద్భుతమైనటువంటి జ్ఞాన రాశిని ప్రసాదించినటువంటి మహనీయులు నమ్మావివార్లు ఈ లోకమంతా కూడా భగవంతుని స్వరూపమే అని తిరువాయుమిలోని 3వ శతకంలోని 4వ దశకంలో నిరూపిస్తూ ఉన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో చెప్పినటువంటి విభూతి యోగాన్ని ఈ 3వ శతకంలోని 4వ దశకంలో నమ్మావివార్లు మనందరికీ కూడా తేటతెల్లపరుస్తూ ఉన్నారు. కృష్ణుని యొక్క హృదయమే నమ్మావివార్ల యొక్క హృదయం. కృష్ణ భక్తులు కదా నమ్మావివార్లు. కృష్ణుడు తాను ఏ విధంగా అయితే విభూతి యోగంలో ఈ సమస్తము తానే అని నిరూపించాడో అదేవిధంగా ఈ దశకంలో కూడా నమ్మావివార్లు కృష్ణ పరమాత్మ నిరూపించిన పద్ధతిలో ఈ దశకమంతా కూడా భగవంతుని స్వరూపమే సర్వము అని నిరూపిస్తారు నమ్మావివార్లు. శ్రీకృష్ణుడే దేవదేవుడు, శ్రీకృష్ణుడే పరమాత్మ. అలా ఉండగా ఆ కృష్ణ పరమాత్మను పరమాత్మగా నిరూపించేటువంటి పాశురంగా ఈ 8వ పాశురం మనకు తెలియపరుస్తూ ఉన్నది. దీంట్లో నమ్మావివార్లు అంటారు, ఈరోజు మనకు మన చేత పూజింపబడేటువంటి ఇతర దేవతలందరూ బ్రహ్మ, ఈశ్వరుడు, ఇంద్రుడు మొదలైనటువంటి ఈ దేవతలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మచే సృజింపబడినటువంటి వారే. వీరి యొక్క శక్తియుక్తులన్నీ ఆ పరమాత్మ అధీనంలోనే ఉన్నవి. వీరందరూ ఆయన అనుజ్ఞకు లోబడి వీరి యొక్క శక్తిని లోకంలో ప్రదర్శిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ పాశురం ద్వారా మనకు తెలియపరుస్తూ అసలు ఆ దేవతాస్వరూపమే భగవంతుడు అని చెప్తున్నారు. మనం ఈరోజు ఎన్ని రకాలైనటువంటి దేవతలను మనం ఆశ్రయించినా ఆ దేవతలందరూ కూడా ఎవరి స్వరూపము అని అంటే భగవంతుని యొక్క స్వరూపమే.
ఆ దేవతలందరికీ అంతర్యామిగా ఉన్నటువంటి వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడే. అలా శ్రీమన్నారాయణుని అంతరాత్మగా కలిగినటువంటి ఆ దేవతలు లోకంలో పూజింపబడుతూ ఉన్నారు. వారందరికీ ఆ శక్తి అంతా కూడా ఎలా వచ్చింది అని అంటే భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే వారికి అవన్నీ ఏర్పడ్డాయి అని ఈ పాశురంలో మనకు నమ్మారి వాళ్ళు తెలియపరుస్తారు. పాశురాన్ని అధ్యయనం చేసి పాశురార్థాన్ని భావిద్దాం. ఒలిమణి వన్నెన్గో ఒరువనెన్నే తనిన్న నలిర్మదిచ్చడయనెన్గో నాన్ ముహక్కడవుడెన్గో అళిమహిందులహమెల్లాం పడైత అవయే తనిన్న కళిమళర్తుళవనెమ్మాన్ కన్ననై మాయనయే. కళిమళర్తుళవనెమ్మాన్ కన్ననై మాయనయే అని. కన్నన్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన కళిమళర్తుళవన్, కళిమళర్తుళవన్ అంటే మధు స్రవించేటువంటి, తేనెను స్రవించేటువంటి, పుష్పములతో కూడినటువంటి తుళవన్, తులసి మాలికలు కలిగినటువంటి వాడు. అంటే ఆ పరమాత్మ ధరించినటువంటి మాలికలో తులసీమాల ప్రధానమైతే తులసీమాలతో కలిసి మధు స్రవించేటువంటి పూలు కూడా ఉన్నాయి. పూలతో కూడినటువంటి తులసీ మాలికను ధరించినటువంటి వాడు కళిమలర్ తుళవన్ అంటే అర్థం. మధువును స్రవించేటువంటి పూలతో కూడినటువంటి తులసీ మాలికను ధరించినటువంటి తుళవన్ ఎమ్మాన్, మా అందరికీ స్వామి, మా అందరికీ ఉపకారకుడైనటువంటి కన్ననై మాయనయే కృష్ణ పరమాత్మ గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు కలవాడు. ఆశ్చర్యమేమిటి అనంటే లోకంలో అసాధ్యమైనటువంటి వాటినన్నింటినీ కూడా సాధించి పెట్టేవాడిని ఆశ్చర్యము అని అంటాం. ఆశ్చర్యం అంటే మనం ఒక క్షణంలో ఒక గంటలో చేసేటువంటి పనిని ఆశ్చర్యము అని అంటే ఒక క్షణంలో చేయడం అనేటువంటిది ఆశ్చర్యం కదా. అలాగే ఇది అసాధ్యము అనుకున్నటువంటి పనిని సాధించి పెట్టడం అనేటువంటిది మాయన్, ఆశ్చర్యం కదా. కనుక కన్ననై మాయనయే కృష్ణ పరమాత్మ మాయన్, గొప్ప ఆశ్చర్యకర చేష్టలు కలిగినటువంటి వాడు. అలాంటి వాడిని ఒలిమణి వన్ననెన్గో, గొప్ప ప్రకాశమైనటువంటి మణివర్ణుడుగా మనం భావిస్తామా, మణివర్ణుడు అనదామా, ఒలిమణి వన్నన్, గొప్ప ప్రకాశము కలిగినటువంటి మణివర్ణుడుగా నేను భావించనా, కీర్తించనా. ఒరువనెన్నే తనిన్న నడిర్మది చెడయనెన్గో అంటే విష్ణువని భావించనా ఆయన్ను, లేదా ఒరువన్ ఎన్నేత్త నిన్న నళిర్మది చెడయనెన్గో. శివుణ్ణి ధ్యానించేటువంటి వారంతా కూడా ఆ శివుడే దైవం, ఏకయేవ రుద్ర న ద్వితీయాయతస్థే, ఈ సమస్తమైనటువంటి సృష్టికి ఆరంభంలో ఏకయేవ రుద్ర, ఒక రుద్రుడుగా ఉన్నాడాయన, న ద్వితీయాయతస్థే, ఇంకొక వస్తువు అనేటువంటిది లేదు, అలా రుద్రస్వరూపుడుగా ఆయన ఉన్నాడు అని కొన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా. ఒరువన్ ఎన్నేత్త నిన్న, ఇలా ఆయన ఒక్కడే దైవము అని శివుణ్ణి కీర్తించే వాళ్ళు కూడా ఆయన్నే దైవంగా భావిస్తారు కదా. ఆయన ఎలాంటి వాడు అని అంటే నళిర్మది చెడయన్, చల్లనైనటువంటి మది అని అంటే చంద్రుడు, ఆ చంద్రుణ్ణి శిరస్సును ధరించినటువంటి వాడు, చంద్రశేఖరుడు, చంద్రచూడు అని పేరు శివునికి. ఇంకా నళిర్మది చెడయన్, తన యొక్క జటాజూటంలో నిరంతరం చల్లనైనటువంటి చంద్రుణ్ణి ధరించినటువంటి వాడు, అందుకని ఆయనకు రాజశేఖరుడు అని కూడా పేరు, చంద్రుడికి రాజు అని పేరు. ఎందుకంటే రాజతే ఇది రాజా అని అనమాట. ప్రకాశించేటువంటి వాడు కనుక చంద్రుడికి, చల్లగా ప్రకాశించేవాడు, వెన్నెలతో కూడి ప్రకాశించేవాడు కనుక ఆయనకు చంద్రుడికి రాజు అని పేరు. రాజశేఖరుడు అనంటే అది కేవలం శివునికే చెందినటువంటి పదం. కనుక శివుడు ఎలాంటి వాడు అంటే తన శిరస్సున చంద్రుణ్ణి ధరించినటువంటి వాడు. అదే ఇక్కడ నమ్మాయి వాళ్ళు చెబుతున్నారు, ఓ పరమాత్మ నిన్ను నళిర్మది చెడయనెన్గో, నిన్నే చంద్రుణ్ణి శిరస్సున ధరించినటువంటి, జటాజూటము కలిగినటువంటి శివుడని అంటానా నేను, నేను శివుడి స్వరూపమే నీవు కనుక శివుడని నిన్ను అనగనా, లేదా ఒలిమణి వండనెన్గో, మాణిక్యవర్ణము ఇంద్రనీలమణి వంటి మాణిక్యవర్ణము కలిగినటువంటి విష్ణువుని నిన్నంటానా, లేదు నడిర్మది చెడయనెన్గో, లేదు శిరస్సున చంద్రుని ధరించినటువంటి శివునిగా భావించనా, లేదు నాన్ముహ కడవుడెన్గో, కాదు విష్ణువని చెప్పనా, లేకపోతే నిన్ను శివుడిని ధ్యానించనా, కాదు నాన్ముహ కడవుడెన్గో. నాన్ముహ, నాలుగు ముఖములు కలిగినటువంటి కడవుల్ దైవం, నాలుగు ముఖములు కలిగినటువంటి దైవం అంటే చతుర్ముఖుడు అయినటువంటి బ్రహ్మదేవుడు అనాలా అంటే, ఇక్కడ ఆ శివునికే తండ్రిగా ఉన్నటువంటి బ్రహ్మదేవుడు,
పరమాత్మ తన నాభి నుండి వచ్చినటువంటి పద్మము నుండి బ్రహ్మను సృష్టిస్తే బ్రహ్మదేవుడు రుద్రాది సకల దైవములను సృష్టించాడని పురాణములు చెప్తున్నాయి. గనుక ఒళిమణి వండనెన్గో నిన్ను విష్ణు అని అనాలా, లేదు నలిర్మది చెడయనెన్గో శివుడని కీర్తించాలా, లేదు నాన్ముహ కలవుడెన్గో నీవే బ్రహ్మదేవుడు అని కీర్తించాలా అని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అంతా కూడా కృష్ణుడే, ఆయనే. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి ఈ ముగ్గురు కూడా ఆయన యొక్క స్వరూపమే అని మనకు ఆగమశాస్త్రములు కూడా చెప్తున్నాయి. సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న అనేటువంటి మూడు రకములైనటువంటి వ్యూహములతోటి భగవంతుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఉండి వారి చేత సృష్టి స్థితి సంహారములను చేయిస్తూ ఉంటాడు అని. సంకర్షణ స్వరూపుడుగా ఉండి రుద్రునికి అంతరాత్మయే, శివుడికి అంతరాత్మగా అంతర్యామిగా ఉండి సంహారం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తాడు అని. అనిరుద్ధ స్వరూపముగా ఉండి బ్రహ్మదేవుడి ద్వారా సృష్టిని చేస్తాడు అని, ప్రద్యుమ్న స్వరూపముగా ఉండి విష్ణువు ద్వారా స్థితి చేస్తాడు అని, ఇలాగా సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనేటువంటి మూడు వ్యూహమూర్తులుగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి త్రిమూర్తులకు అంతరాత్మగా ఉండి ఈ లోకంలో సృష్టి స్థితిలయములను భగవంతుడు నిర్వర్తిస్తాడు అని పాంచరాత్ర ఆగమశాస్త్రం చెప్తున్నది. అలాగ వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే ఈ త్రిమూర్తియాత్మకంగా ఉన్నాడు, మూడు రూపములుగా ఉన్నాడు అనేటువంటి దానిని మనకు నమ్మాయి వార్లి పాశురం ద్వారా ఒలిమణి వండనెన్గో ఒరువనెన్నేత్త నిన్న నలిర్మది చడయనెన్గో నాన్ముహ కడవుడెన్గో. ఆయనే ఒక మణివర్ణుడైనటువంటి విష్ణువు, ఆయనే జటాజూటమున చంద్రుని ధరించినటువంటి చంద్రశేఖరుడైనటువంటి శివుడు, ఆయనే నాలుగు ముఖములు కలిగినటువంటి, నాలుగు ముఖముల ద్వారా నాలుగు వేదములను పలికేటువంటి బ్రహ్మదేవుడు ఆయనే అని చెప్తూ అలి మహీందులహమెల్లాం పడైత్త అవయ్యేత్త నిన్న కళిమళర్తులవనెమ్మాన్ అళిమహీందు. ఆ స్వామి ఎలాంటి వాడంటే ఇవన్నీ ఈ మూడు స్వరూపులుగా ఉండి ముఖ్యంగా ఆయన చేసేటువంటి పని అళిమహీందు ఉలహమెల్లాం పడైత్ అళిమహీందు రక్షణము అనేటువంటిది చేసి మహీందు రక్షణమనేటువంటి కార్యమును చేయడం వల్ల ఆయనకు మహదానందంట. ఎవరైనా సరే ఒక పని చేసినప్పుడు ఆ పనిలోనే ఆనందాన్ని వెతుక్కోమంటారు పెద్దలు, కర్మలోనే ఆనందం. ఆ కర్మ చేసేటప్పుడు ఆ కర్మకు సంబంధించినటువంటి నేర్పుతోటి మనం ఎప్పుడైతే నిర్వర్తించి ఈ కర్మ అనేటువంటిది భగవదాత్మకమైనది, ఇది మనకు ఆనందాన్ని ఇస్తుంది అని ఎప్పుడైతే అనుకుని ఆ పని ఎందు లగ్నం చేసి మనస్సును మనం ఎప్పుడైతే చేస్తామో అది మనకు ఆనందాన్ని కలిగించినట్లుగా భగవంతుడికి రక్షణము అనేటువంటి పని ఆనందాన్ని కలుగజేస్తుంది అని ఈ పాశురంలో నమ్మాయి వాళ్ళు అలి మహిందు ఉలహమెల్లాం రక్షించి మహేందు సంతోషపడుతూ ఉలహమెల్లాం పడైత్ ఈ లోకములన్నింటినీ కూడా సృష్టించి అవయేత్త నిన్న ఆ లోకములే ఆయన్ని కీర్తిస్తూ ఉండగా లోకములన్నీ కూడా ఆయనే సృష్టించాడు. సృష్టింపబడినటువంటి ఈ లోకములన్నీ ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా లోకంబులు లోకేశులు లోకస్థులు అని పోతన గారు చెప్పినట్లుగా లోకాలు లోకేశులు లోకస్థులు వీళ్ళందరూ కూడా అవై ఏత్త నిన్న ఇవన్నీ కూడా ఆ భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉంటే అలా నిలిచి ఉన్నటువంటి వాడు వెంకటేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒక అర్చామూర్తిగా ఉండి మనందరికీ కూడా మనందరి చేత కూడా సులభంగా ఆరాధింపబడేటువంటి స్వామి పడైత్ అవై ఏత్త నిన్న ఈ సమస్తమైనటువంటి సృష్టిని ఆయన చేసి అవై ఏత్త నిన్న అవన్నీ కూడా స్తోత్రం చేస్తూ ఉంటే నిన్న ఉన్నటువంటి కళిమలర్ తులవనెమ్మాన్ కన్ననై మాయనయే. చక్కని తులసీ మాలికను ధరించాడు, మధుస్యంది అయినటువంటి పూలతో కూడినటువంటి తులసీ మాలికలు ధరించినటువంటి కన్ననై మాయనయే కృష్ణుడైనటువంటి ఆశ్చర్యకర చేష్టలు కలిగినటువంటి వాడని నిన్ను కీర్తించనా స్వామి, నీవు ఏమని కీర్తించాలి, త్రిమూర్తులు నీవేని కీర్తించాలి కదా అని ఈ పాశురంలో నమ్మాయి వారు అత్యద్భుతంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి వారు ముగ్గురు కూడా ఆ శ్రీకృష్ణ స్వరూపమే. ఆ శ్రీకృష్ణునే రూపముగా కలిగినటువంటి వీరు ఈ సృష్టి స్థితి సంహారములను నిర్వహిస్తూ ఉన్నారు అని, ఈ సమస్త జగత్తుకు సృష్టి, ఈ సమస్త జగత్తుకు స్థితి, ఈ సమస్త జగత్తుకు లయం అనేటువంటిది పరమాత్మ ఒక్కని వల్లనే. ఒక్కడైనటువంటి పరమాత్మ ఈ ముగ్గురు రూపంలో ఉండి ఈ లోకములన్నింటినీ కూడా సృష్టించి స్థితి చేసి సంహారములను చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు నమ్మావి వారులు అత్యద్భుతంగా ఈ పాశురంలో అభివర్ణించారు. ఆవివార్ దివ్య తిరువడిహళే శరణం.
ఒళిమణి వన్నెంకో నన్నిర్మడి చడయన్నెంగో నాముగ కడవుళ్ళెంగో అళి మగిళ్ళు ఉలగమల్ల கண்ணை மா